నమస్కారం. శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి మాట్లాడుకుంటాం. అసలు శాకాహారం ఎందుకు తీసుకోవాలి, శాకాహారం తీసుకుంటే మన శరీరం పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది, మరి మాంసాహారం తీసుకుంటే మన శరీరం పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది, మరి ఈ విషయాలన్నీ ఇవాళ డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్ భరత్ గారు. మరి ఈ విషయాలన్నీ మన ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎస్ భరత్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శాకాహారం అంటే ఏంటి? శాకాహారం అంటే మానవుడు తీసుకునే ఆహారంలో ఏ జంతువు కానీ ఏ జంతువుకు సంబంధం లేకుండా జంతువుకు ఎలాంటి ఈ సృష్టిలో ఉన్న ప్రాణులకు బాధ కలగకుండా దానికి సంబంధం లేని ఆహారం ఈ ప్రకృతికి మనకు ప్రసాదించిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవి ఏవైతే ఉన్నాయో అవే మానవుని ఆహారం, అవే శాకాహారం. సో భరత్ గారు, మీరు ఫస్ట్ నుంచి శాకాహారినా లేకపోతే శాకాహారంలోకి రావడం జరిగిందా? లేదు, నాకు నేను మొదటి నుంచి మాది మాంసాహార కుటుంబం సంబంధించిన వాడిని. ఓకే. నేను ఈ ఆధ్యాత్మిక గురించి ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను మొదటగా నా జీవితంలో చేంజ్ చేసుకున్న విషయం ఇది, శాకాహారిగా మారడమే. ఓకే, వెరీ గుడ్. అంటే మీరు మాంసాహారం తింటున్నప్పుడు మీ శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అలాగే శాకాహారిలో మీరు కన్వర్ట్ అయిన తర్వాత మీ శరీరంలో కానీ మీ ఆలోచించే విధానంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయి? మొదట నా శరీరంలో మార్పులు ఏంటంటే, నేను మాంసాహారం తీసుకునే సమయంలో నేను నడుస్తున్నప్పుడు కానీ లేదా పని చేసుకుంటున్నప్పుడు కానీ నా శరీరం చాలా బరువుగా ఉండేది. ఎక్కడికైనా నడవాలా, ఏదైనా పని చేయాలా, ఒక బరువు మోసేవాడిని. ఓకే. తర్వాత నేను శాకాహారిగా మారిన తర్వాత నాకు తెలిసిపోయింది ఆటోమేటిక్గా, నేను నడుస్తున్నప్పుడు ఎలా అంటే ఇట్లా గాలిలో తేలుతూ నడుస్తున్న ఫీలింగ్ అనేది నాకు వచ్చింది ఒక 1 మంత్లోనే, మానేసిన 1 మంత్లోనే. వెరీ గుడ్. నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను నేను ఇంత బరువు మోసేవాన్న మాంసాహారం తినేటువంటి సమయంలో అని రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత నేను ఆటోమేటిక్గా నేను మానేస్తూ వచ్చాను. ఓకే. అంటే పూర్తి శాకాహారిగా మారిపోయాను. వెరీ గుడ్. అంటే మీకు సైకలాజికల్గా ఎలాంటి చేంజెస్ వచ్చాయి, అంటే ఆలోచించే విధానంలో అయినా మీకు మార్పు తెలిసిందా? ఆ సైకలాజికల్ విషయంలో కూడా ఒక మన కోపం వచ్చినప్పుడు కానీ అలాంటి విషయంలో మనం కంట్రోల్ చేసుకోకుండా ఇంట్లో వాళ్ళ మీద కానీ ఫ్రెండ్స్ మీద అరవడం చేయడం అలాంటివన్నీ చాలా వరకు తగ్గాయి. అంటే మీకు మీరు మాంసాహారం తింటున్నప్పుడు మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివైనా ఉండేవా, అదే ఇతరత్ర అనారోగ్య సమస్యలు అయినా ఉండేవా మీకు? చాలా ఉన్నాయి, అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే. నేను శాకాహారిగా మారిన తర్వాత చాలా ఒక 6 మంత్స్లో ఒక 15 కేజీస్ వరకు వెయిట్ లాస్ అయ్యాను, తగ్గిపోయాను. ఓ వెరీ గుడ్. అదొకటి నా బాడీలో కూడా కొద్దిగా చాలా వరకు చెప్పుకోలేని సమస్యలు కొన్ని తగ్గాయి. అంటే మన శరీరం ఒక ఆకృతి ఉంది కదా, దీని నిర్మాణం ఉంది, మరి దీనికి మనం మాంసాహారం ఇస్తే మంచిదంటారా శాకాహారం ఇస్తే మంచిదంటారా? ఖచ్చితంగా శాకాహారం ఇస్తేనే మంచిది, ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది మనకు మొత్తం శాకాహారం కోసమే డిజైన్ చేయబడి ఉంది. ఓకే. మనము శాకాహారం తీసుకుంటే మనం తీసుకునే ఆహారం ఒక 2-3 గంటల్లో జీర్ణమయ్యే ఆహారం తీసుకోగలిగితేనే మన ఆరోగ్యంగా ఉండగలం. అది మనకు డిజైన్ చేయబడినటువంటి లోపల ఏదైతే మనకు మిషన్ అయితే ఏదైతే ఇంజన్ ఏదైతే ఉందో అది డిజైన్ చేయబడింది ఓన్లీ శాకాహారం గురించి. అంటే తీసుకున్న ఆహారం ఒక 2-3 గంటల్లో జీర్ణం చేసుకునే అంత ఉన్న ఆహారమే తీసుకోగలండి. ఇప్పుడు మనం మాంసాహారం తీసుకుంటే, మేక కానీ ఇలాంటి ఆహారం తీసుకుంటే ఒక 72 అవర్స్ వరకు అది డైజెస్ట్ అవ్వదు, అది మన లోపలనే ఉంటుంది. ఓకే. సో అది 72 అవర్స్ మాంసాహారం మన బాడీలో ఉన్నప్పుడు ఆ 72 అవర్స్లో మనం 4-5 టైమ్స్ అయితే తినడం అలాంటివన్నీ చేస్తాం. సో ఆ డైజెషన్ సిస్టమ్ అనేది ఆగిపోతుంది అది జీర్ణమయ్యే వరకు. సో మాంసాహారం అంటే మనం చెప్పాము ఇందాక చెప్పుకున్నట్టు ఒక 2-3 గంటల్లో జీర్ణం అయిపోతుంది, కాబట్టి తిన్నది తిన్నగల మనం త్వరగా జీర్ణం చేసుకునే వ్యవస్థలో ఉన్నప్పుడు మనం శాకాహారం తీసుకోవడం చాలా ఉత్తమం. అంటే ఈ కోడిగుడ్డు అంటారు కదా, ఈ కోడిగుడ్డు శాకాహారమా మాంసాహారమా? 100% అది కోడిగుడ్డు అనేది మాంసాహారం కిందకి వస్తుంది. ఓకే. కొందరు మారిపోతారు, మేము శాకాహారంలో అని చెప్పుకుంటారు, కానీ ఆ కోడిగుడ్డు తింటే దానికేముంది, దాన్ని జీవించి చంపడం కాదు కదా, అది శాకాహారం కిందకే వస్తుంది కదా అని మాట్లాడతారు. కానీ కోడిగుడ్డు అనేది 100% మాంసాహారం కిందకే వస్తుంది, ఎందుకంటే ఆ కోడిగుడ్డును మనం ఏం చేయకుండా ఉంటే అది పొదిగి దానిలో ఉంచి కూడా ఒక జీవి అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని ఉడకబెట్టుకొని తినేస్తే మనం ఒక జీవిని బయటకు రానియకుండా చేసినట్టే కదా, దాంట్లో కూడా ఒక హింస అనేది దాగుంది కదా. ఎస్. సో దాని కోడిగుడ్డు అనేది మనం ఖచ్చితంగా 100% మాంసాహారంగా భావించవచ్చు, మాంసాహారం అని చెప్పుకోవచ్చు. ఓకే. చాలామంది ఏమంటూ ఉంటారంటే, మనం మాంసాహారం తింటున్నాం కదా, మాంసాహారం తింటే కనుక దానికి జీవిని హింస జరుగుతుంది, ఓకే యాక్సెప్ట్ చేస్తాం,
కానీ శాకాహారం తింటే కనుక దాన్ని కూడా మనం హింస చేస్తున్నట్టు లెక్క కదా అని కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు, అంటే వాదిస్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తులకి మనం ఏం సమాధానం చెప్పాలంటారు? మనం మాంసాహారం తీసుకోవాలంటే ఒక జీవిని చంపాలి. శాకాహారం తీసుకోవాలంటే చెట్ల నుంచి కానీ మనం తీసుకున్న ఆకులు కానీ కూరగాయలు, ఇప్పుడు ఒక చెట్టు ఉంది దాని నుంచి ఒక ఆకును తెంపుతాం, మళ్ళీ ఏమవుతుంది అక్కడ ఇంకొక లీఫ్ అనేది ఫామ్ అవుతుంది. కరెక్ట్. లేదంటే కూరగాయల చెట్టు ఉంది, మనం ఏదైనా చిక్కుడుగాయలో ఏవో తెంపితే అక్కడ మళ్ళీ తర్వాత నెక్స్ట్ 15 డేస్కో మళ్ళీ ఒకటి వెజిటేబుల్ అని అక్కడ వస్తుంది. మనం తీసే ఇప్పుడు ఒక జీవి ఉంది, ఆ జీవినికి తలకాయ తీసేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్ అది ఫామ్ అవుతుందా? లేదు, కుదరదు. కుదరదు కదా, ఆ జీవిని మళ్ళీ సృష్టించలేము. ఇక్కడ మనకు ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతం గొప్పదనం అదే. మనము మన ఆకుకూరలు కానీ మనం తీసుకున్నా కానీ అక్కడ మళ్ళీ అదే చెట్టుకు వస్తాయి. ఓకే, అక్కడ మనం తీసుకొని తిన్నదాన్ని ప్రకృతి మళ్ళీ ప్రసాదిస్తున్నది, మళ్ళీ వీటిని అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు కదా. అవును, చంపిందాన్ని మనం తిరిగి తీసుకురాలేం కదా. ఎస్, అది దానికి సమాధానం చెప్తాను. అలా అంటే ఇప్పుడు ఆకుకూరలు తీసుకున్నాక దాన్ని పాతి పెడితే కనుక మళ్ళీ ఇంకో ఆకుకూరలు వస్తాయి. అవును, దానికి బీజాలు వేస్తే కనుక మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక జంతువుని చంపితే కనుక దానికి సంబంధించిన ఇంకో జంతువు వచ్చే అవకాశం లేదు, తీసుకురాలేము. చాలా అద్భుతంగా చెప్పారు. మనం ఇప్పుడు తినే మన భోజనం దాంట్లో ఫుడ్ అదే ఏమైతే తీసుకుంటున్నామో మనకి ఏంటంటే చాలా మటుకు పెస్టిసైడ్స్ అది జల్లడం జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మన ఫుడ్ కూడా చాలా పాయిజనస్ ఫుడ్ అయిపోతుంది అన్నమాట. మరి దీనికి వేరే ఇంకొక సొల్యూషన్ ఏమి ఉందా, అంటే హైబ్రిడ్ ఫార్మింగ్ అది గురించి మీరైనా చెప్పగలుగుతారు? వాతావరణ పరిస్థితులు అనుకూలించాక వ్యవసాయదారులకు కూడా చాలా వరకు వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్న టైంలో మొక్కలకు కానీ చాలా వరకు డిసీజెస్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మందులు పిచికారీ చేయడం అలా చేస్తూ కొంచెం నేల అనేది నాశనం చేయడం జరుగుతుంది ఈ మందుల వల్ల. సో దీనివై ఫర్టిలైజర్ మందుల వల్ల అక్కడ మనం భూమికి అనేది ఓకే శాకాహారమైనా సరే ఆ మొక్కలను పెంచుకోవడానికి మందుల ఫర్టిలైజర్ మందులను వాడేసి మనం నేలను నాశనం చేస్తున్నాం. ఎస్, దానివల్ల ఓకే అది మొక్కలకు ఈ వాతావరణాలు అనుకూలించక వాతావరణం చేంజెస్ వల్ల ఏదైనా డిసీజ్ వచ్చినా కానీ పురుగు వచ్చినా కానీ రైతులు ఎంబటే ఏదైనా ఒక మందులు అలాంటివి వినియోగించి ఆటోమేటిక్గా వచ్చే రిజల్ట్ కూడా అలాగే దానికి కలుషితం అయిపోయి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సో దానికి అలా కాకుండా రైతులందరూ పండించే రైతులని కాదు ఎవరైతే కూరగాయలు పండించుకుంటారో వాళ్ళందరూ సేంద్రియ వ్యవసాయం ఎస్ చేసి ఎరువుల ద్వారా పంటను పండించే విధంగా అందులో కూడా కొత్త మార్పు తీసుకొస్తే మనకు పూర్తిగా శాకాహారం వల్ల ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటామని. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. మన సేంద్రియ వ్యవసాయం అంటే నేచురల్ ఫార్మింగ్ అనేసి అంటారు, లేకపోతే హైబ్రిడ్ ఫార్మింగ్ అని ఈ మధ్యన అంటున్నారు. సో ఇలాంటి ఫార్మింగ్ అంటే వితౌట్ పెస్టిసైడ్స్ చేస్తే కనుక చాలా అద్భుతంగా దాన్ని ఒక పరిణామాలు వస్తాయి. ఎందుకంటే మనం తినే ఆహారంలో ఈ పాయిజనస్ ఈ కంటెంట్ రాకుండా మనం ఆపగలుగుతాం. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇప్పుడు చాలామంది ఈ మధ్యన ఒక ఫాస్ట్ కల్చర్ అన్నది తయారైపోయింది. చాలామంది వాళ్ళ ఫుడ్లో ఈ మష్రూమ్స్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ మష్రూమ్స్ని ఏ కేటగిరీలో వేయగలుగుతాం, అంటే ఇది శాకాహారంలోకి వస్తుందా లేకపోతే మాంసాహారంలోకి వస్తుందా, అసలు తినే ఆహారంలో అసలు తీసుకోకూడదు అంటారు? అది నాకు మష్రూమ్స్ గురించి తెలిసి అది శాకాహారి కిందికి రాదు, మాంసాహారి కిందికి రాదు, అది ఒక ఫంగస్, ఒక బ్యాక్టీరియా. ఓకే, సో అలా బ్యాక్టీరియాస్లో చెడు బ్యాక్టీరియాలు ఉన్నాయి, మంచి బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. నాకు ఉన్న మష్రూమ్ గురించి ఉన్న నాలెడ్జ్ వరకు ఆ బ్యాక్టీరియాని మన తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఎస్, చాలా ఎక్సలెంట్గా చెప్పారు. అంటే మష్రూమ్ అంటే కొన్ని పాయిజనస్ మష్రూమ్స్ కూడా ఉంటాయి. అవును, అది ఎంతో ఫుడ్ పాయిజనింగ్ చేయకి దోహదపడచ్చు. అవును, సో కానీ చాలామంది ఏంటంటే కనుక అది ఒక ఒక కల్చర్ కింద. ఇప్పుడు బయట ఎలాంటి కల్చర్ చెప్తున్నారంటే మష్రూమ్ తింటే అదేదో గొప్పగా డి విటమిన్ వచ్చేస్తుంది అని, దాన్ని ఒక మార్కెట్ లాగా కొత్త అది ఒక మష్రూమ్ అనేది కొత్త బిజినెస్ లాగా వేసుకుని దాన్ని ఒక మార్కెట్ లాగా వినియోగించుకుంటూ ఎస్ దానివల్ల ఇంత డి విటమిన్ వచ్చేస్తుంది అంత డి విటమిన్ వచ్చేస్తుంది అని అలాంటి ఒక మార్కెటింగ్లో చేయడం వల్ల ఈ జనాలు ఇప్పుడిప్పుడు కొత్తగా మష్రూమ్ బిర్యానీలంటూ అదంటూ కొత్త కొత్త వాటి తయారు చేసుకుంటూ తింటున్నారు. ఇంకా డి విటమిన్ కావాలంటే మనకు ఎక్కడ ఏదో తినాల్సిన అవసరం, ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఉదయం ఎండ నుంచి ఎప్పుడైనా కావాల్సినంత డి విటమిన్ తీసుకోవచ్చు. ఎస్, మష్రూమ్ అని అలా అది ఒక చెడు బ్యాక్టీరియా కిందకే వస్తుంది, అది మన ఆహారం కాదని ఖచ్చితంగా చెప్పగలను. మష్రూమ్స్, సో ఈ విషయంలో మరి పత్రిజీ కూడా అలాగే చెప్పారు, మష్రూమ్ అన్నది మనం తీసుకోకూడదు, అది మానవ ఆహారం కాదని కూడా మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు కూడా చెప్పడం జరిగింది. సో చాలా అద్భుతంగా ఆ విషయం మీద మీరు మీ యొక్క భావాలు వ్యక్తం చేశారు.
సో ఇప్పుడు మనం మాంసాహారం మనం అంటే మనం ఇప్పుడు జంతువు బలిలు ఇచ్చేస్తూ ఉంటాం. అంటే చాలామంది ఏంటంటే అమ్మవారు ఎదుర్కొంటా జంతువు బలిలు ఇస్తూ ఉంటారు. అంటే మా కొడుకుకి పెళ్ళి కావాలని, లేకపోతే మా కొడుకు ఉద్యోగం రావాలని, రకర ఇతరత్ర ఈ దీనికోసం అని బలిలు ఇచ్చేస్తూ ఉంటారు. మరి ఆ తల్లికి మానవుల్లో ఒకటే, అలాగే జంతుజాలాల్లో ఒకటే, మన అలాంటి తల్లి ఆ బలిని కోరుతుందంటారా? అంటే మన ఈ బలి ఇవ్వడం కరెక్ట్ అంటారా? అలా బలి ఇవ్వడం అనేది నిషేధించబడాలి ఫస్ట్ మన సమాజంలో. ఎస్, అది ఏ దేవుడు వచ్చి ఇలా నాకు బలి ఇవ్వండి, ఒక జీవిని నాకు బలి ఇవ్వండి, మీరు కూడా జీవాలి, ఒక జీవిని చంపితే మీకు నేను అండగా ఉంటాను, మీ అన్ని సమస్యలు తీర్చేస్తా అని ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ దేవుడు వచ్చి చెప్పలేదు. వీళ్ళంతా వీళ్ళకి వీళ్ళే, మన మానవులే వీళ్ళే సృష్టించుకున్నది. ఏదో పండగకు ఏదో తిందా మనం చేయడానికి అలా దేవుడు పేరు చెప్పుకొని అలా చేస్తున్నది. ఓకే, ఎక్కడైనా జ్యోతిషాస్త్రం ప్రకారం అవిటి వీటి గురించి మాట్లాడితే, ఏదైనా సమస్యలు ఉంది అని వెళ్తే వాళ్ళు కూడా ఇలా అమ్మవారికి ఒక దేనో కానీ బలివ్వండి, కోడినోమే కానీ బలివ్వండి, మీ సమస్య తగ్గిపోతుంది అంటే అవి అజ్ఞానంగా జ్ఞానం లేకుండా చెప్తారని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చి దేవుడికి చెప్పుకుంటే తీరుతుంది అనుకుంటా, కానీ ఒక జంతువుకు హాని చేసి దాన్ని హింసించి దాన్ని చంపేసి అమ్మవారికి మరి నా సమస్య తీర్చమని కోరుకుంటే ఏ విధంగా కనకరిస్తారు దేవుడు అని వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి. ఒక జంతువుని బలిచ్చి అంటే అమ్మవారు అది కోరుకోవడం లేదు ఒక దాన్ని బలివ్వు అని, ఏదో చేయడానికి దేన్నో బలిచ్చి నా కోరికను తీర్చు అంటే అక్కడ లాజికల్గా ఆలోచిస్తే కరెక్ట్, వీళ్ళే ఆలోచించుకున్నా అని అక్కడ సరైన విధానం లేదు అక్కడ. ఎస్, ఒకదాన్ని చంపి నన్ను కాపాడని దేవుడికి మొక్కునేది అవి పూజలు కానీ అలాంటి ఆచారాలు కానీ సరైనవి కావు. ఎస్ అని చెప్తాను. అలాంటి జంతు బలులు నిషేధించబడాలి. ముఖ్యంగా దేవాలయాల్లో జంతు బలులు నిషేధం అనేటువంటి ఒక అవేర్నెస్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎస్, మనం చాలామంది పిసిఎస్ఎం మూమెంట్లో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో చాలామంది శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. అంటే శాకాహార ర్యాలీలు సదస్సు చేస్తున్నారు. సో ఇవన్నీ చేయడం ద్వారా మనం జనాల్లోకి వెళ్ళి ఈ శాకాహారం తినాలి, మాంసాహారం మానేయాలి అన్న ఆ ఒక్క విషయాన్ని మనం వాళ్ళలోకి తీసుకెళ్ళగలుగుతూ ఉంటారా? అంటే శాకాహార ర్యాలీలు చేయాలంటారా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నేనే ఉన్నాను, ఒక 6 మంత్స్ కింద ధ్యానంలోకి వచ్చి శాకాహారం గురించి తెలుసుకొని మానేశాను. నాకు అంతకుముందు తెలీదు. మాంసాహారం అంటే అది కూడా ఒక ఆహారమే, అవి జంతువులు కాదు, ఏదో ఒక టమాటాలు ఒక వంకాయలు వాటిని కూడా ఒక తినేది ఆహార పదార్థంగానే చూశాను తప్ప వాటికి కూడా ఒక ప్రాణం ఉంది, అవి కూడా జీవులని నాకు తెలియదు అప్పుడు. ఓకే, ఇంట్లో వాళ్ళు చెప్పారు, నేను తిన్నాను. ఎస్, నాకు అప్పుడు జ్ఞానం లేదు, జీవిని తినకూడదు, మాంసాహారం అనేది మన ఆహారం కాదు అని నాకు తెలియదు, తిన్నాను. తర్వాత వచ్చిన తర్వాత వాటికి ప్రాణం ఉంది, అవి కూడా మనలాగే జన్మ తీసుకున్నాయని తెలుసుకొని మానేశాను. ఓకే, నేను ఇలాగే పిఎంసీ ఛానల్లో వీడియో చూస్తూ ధ్యానం అంటే ఏంటి అని తెలుసుకొని నాకు ఓన్గా వచ్చాను కాబట్టి నాకు తెలిసింది. ఎస్, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, వాటిని కూడా ఆహారం అనుకొని అలాగే తినేస్తున్నారు. వాళ్ళకు తెలిసి వాళ్ళకు అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు కూడా కొంతమంది అయినా మారుతారు కదా శాకాహారులు. సో ఖచ్చితంగా ఈ శాకాహార ర్యాలీలు అనేవి ఇతరులు తెలుసుకుంటారు, మానేస్తారు కూడా. ఎస్, అవేర్నెస్ అనేది తీసుకురావాలి. సో భరత్ గారు, మీరు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మీరు తీసుకోవడం జరిగింది. 8 నెలలుగా ఉండి మరి ఎన్నో విషయాలన్నీ కూడా మేము సేకరించడం జరిగింది. సో మీరు సత్యం తెలుసుకున్నారు, అంటే మన ఆహారం మాంసాహారం కాదు, శాకాహారం అనేది మన ఆహారం అని తెలుసుకున్నారు. తర్వాత తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయడం జరిగింది? అంటే మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, వాళ్ళకి, అందరికీ చెప్పారా ఈ శాకాహారం గురించి? సో ఇంకా మీ నెక్స్ట్ ప్రణాళికలు ఏంటి? అంటే ఈ అవేర్నెస్ చేయడం కోసం మీరు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? నేను శాకాహారిగా మారిన తర్వాత, ధ్యానంలోకి వచ్చి శాకాహారిగా మారిన తర్వాత నా జీవితంలో వచ్చిన మార్పులకు నేను చాలామంది మా స్నేహితులతో అందరితో పంచుకున్నాను. ఎస్, వాళ్ళలో కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ధ్యానం చేయించి ఇక్కడ మనకు ఇక్కడ గురుస్థాన్లో మన నాగేంద్ర సార్ గారు నెలలో ఈ 21 డేస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. డైలీ ఒక మాస్టర్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాను. మేము మా స్నేహితులందరినీ తీసుకొచ్చి శాకాహారం వల్ల ఎలా ఉంటుంది, మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు కూడా ఈ మాస్టర్లు చెప్పింది విని చాలామంది నా స్నేహితులు కూడా శాకాహారులుగా మారారు. ఎస్, అలాగే మా కుటుంబంలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను చెప్తున్నాను శాకాహారులుగా మారండి అని. తర్వాత కూడా నేను ఫ్యూచర్లో ఇలాంటి శాకాహార ర్యాలీకి అటెండ్ అవ్వడం, తర్వాత నేను నా సొంతంగా ఇలాంటి ఎక్కువగా శాకాహార ర్యాలీలు చేయడము,
ఏదైనా మీటింగ్లో అలా పాల్గొని నా పొందిన జ్ఞానాన్ని నీ అనుభవాలను షేర్ చేసుకోవాలని ప్రణాళిక అలా చేసుకుంటున్నాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్. ఓకే, చాలా అద్భుతంగా మీ ఒక ప్రణాళికలను మాతో షేర్ చేసుకున్నారు, ఎంతో కృతజ్ఞతలు. సో భరత్ గారు, అంటే చాలామంది ఏమంటూ ఉంటారు అంటే, సైంటిస్ట్ ఎస్పెషల్లీ ఏమంటూ ఉంటారు అంటే కనుక, ఈ జంతువుల్ని మన బలం ఇచ్చేస్తుంటే కనుక ఈ జంతువు ఒక దాని ఒక తరం అంతరించిపోతుంది, అదొక సమస్య అవుతుంది. తర్వాత ఈ జంతువులు ఎక్కడైతే బలి ఇస్తున్నామో అది ఇకోసిస్టమ్ కూడా దెబ్బతింటుంది. ఇకోసిస్టమ్ దెబ్బతింటుంటే సరైన టైంకి వర్షాలు కురవాల్సిన టైంలో వర్షాలు కురవట్లేదు, కొన్ని కొన్ని చోట్ల భూకంపాలు వచ్చేస్తున్నాయి, మరి ఇవి రకరకాల ప్రకృతి ఈ విలయతాండవం చేస్తుంది అనేసి అంటారు. మీరు ఈ విషయంలో మీ ఒక భావాలు ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు జంతువులు అంతరించిపోతున్నాయని అనేది ఖచ్చితంగా వాస్తవమే. మనం తినే కొద్దీ అంతరించిపోతున్నాయి. మనం ఇప్పుడు తినే కోళ్ళు కానీ మేకలు కానీ వాళ్ళని అంతరించిపోయాయి. మనం తినేయని, మనం తింటున్నామని, మనం తినడం కోసం పెంచబడుతున్నవి. ఇది ప్రకృతి పరంగా వాటికవే పెరిగిన, మనం తినే బ్రాయిలర్ కోళ్ళు కానీ అవన్నీ వాటికవి సొంతంగా తిరిగి అవే సొంతంగా ఆహారం వెతుక్కొని తిని ఎదిగినటువంటివి కాదు. మనం తింటున్నామని మన కోసం పెంచబడుతున్నవి ఇప్పుడు. ఓకే, ఆ జంతువులన్నీ ఎప్పుడు అంతరించిపోయాయి, కోళ్ళు కానీ మేకలు కానీ. మన కోసం మనం తింటామని కొన్ని సంవత్సరాల క్రితంగా చూసుకుంటే, ఎక్కడైనా ఊళ్ళల్లో ఒక కోడిపుంజో దేనోకం చూస్తుంటాం. ఆ కోడిపుంజను పట్టుకోవడానికి ఒక ముగ్గురు నలుగురు కావాలి, దాని వెంట పరుగెత్తి దాన్ని తీసుకొచ్చి గుళ్ళకి గంప కింద పెట్టడానికి కొన్ని సంవత్సరాల కింద అలా చూసుకుంటే. ఇప్పుడున్న కోళ్ళని ఏదైనా మీరు పరిశీలిస్తే, చికెన్ సెంటర్లో ఏదైనా కోడి ఏదైనా తప్పిపోవడానికి అది డోర్ తీసినా కానీ, అది బయటకు వచ్చినా కానీ అది దగ్గర లేదు, దుంకలేదు, నడుస్తుంది. అంటే ఒక చిన్న పిల్లవాడు దాన్ని తీసుకొచ్చి దగ్గర తీసుకొచ్చి అందులో వేసేస్తాడు. అలా జంతువులలో మనం పరిశీలిస్తే అలాంటి అప్పటికిప్పటికి అలాంటి చేంజెస్ వచ్చింది. ఎందుకంటే అది పెంచబడిన కోడి, మనం తింటామని దాన్ని ఒక ఫామ్లో వేసి ఒక డబ్బాలో పెట్టి దాన్ని పెంచారు. ఓకే, వాటి జీవన విధానంలో అంతా మనం తినడం వల్ల వాటి జాతిని మొత్తం అంతరింపజేసి మనము బలవంతంగా పెంచుకున్నవి. సో మరి అంతా ఒక కొన్ని మనం ఇలాంటి మాంసాహారం తీసుకోవడం వల్ల అన్ని జాతులు నశించిపోతున్నాయి. అలా నశించిపోవడం వల్ల ప్రకృతికి మనం ఎంతో కొంత అయితే వినాశనాన్ని మనం కారణమవుతున్నాం. కాబట్టి ఈ భూకంపాలు అనేవి, వర్షాలు సరైన సమయానికి వర్షాలు పడగా, వర్షాకాలంలో కూడా మొత్తం ఎండలు, ఎండాకాలంలో వర్షాలు లాంటి ప్రకృతి విపత్తులకు ఇలాంటి కారణాలు మాత్రం చెప్పగలను. అంటే ఒక ఒక ఆధ్యాత్మిక పరంగా చూసినా కానీ, అంటే ఈ మాంసాహారం తింటే కనుక మనకు కూడా అలాంటి ఒక కర్మని అంటుకుంటుంది అనేసి అంటారా మీరు? మాంసాహారం తీసుకుంటే మన కర్మ అంటుకుంటుంది, ఖచ్చితంగా అంటుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జంతువును నేను చంపట్లేదు, ఎవడో చంపి నాకు ఇస్తున్నాడు, నేను తింటే తప్పేంటి, నువ్వు తింటావని ఆడు చంపుతున్నాడు కదా. సో అది నీ కర్మని కూడబెట్టుకుంటావు కదా. ఎస్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం శాకాహారులుగా మారిపోతే మనం గొప్ప పని చేస్తున్న వ్యక్తులం కాదు మనం. ఎందుకంటే మాంసాహారం తీసుకొని మనం రోజు మన కర్మని, మన పాపాన్ని పెంచుకుంటున్నాం. తినకుండా ఉంటే ఆ పాపము ఎక్కువ కాకుండా ఆపుకుంటున్నాం, కర్మల్ని ఆపేస్తున్నాం మనం అక్కడికి. వెరీ గుడ్. అంతేగాని మనం గొప్ప పని ఏం చేయట్లేదు, పాపాన్ని కూడగట్టుకోకుండా ఉంటున్నాం అంతే. శాకారులుగా ఏది గొప్ప పని, పాపాన్ని పెంచుకోకుండా ఉంటే అసలు పుణ్యాన్ని పెంచుకున్నట్టే. ఫస్ట్ పుణ్యం పెంచుకోవడం పక్కన పెడితే మనం పాపాలు పెంచుకోకుండా ఉండాలి. ఎస్, ఉండాలంటే ఫస్ట్ మాంసాహారం మానేయాలి. ఎస్, అది గొప్ప పని చేస్తున్నట్టు కాదు కదా. మనం పాపాలు చేయకుండా ఉండడం అంటే గొప్ప పని చేయడం కాదు, చేయకుండా ఉండడమే గొప్ప. ఎస్, అందుకని మాంసాహారం మానేయాలి అని చెప్పు. అంటే ఈ యానిమల్స్ని రేరింగ్ అంటారు కదా, ఈ యానిమల్స్ పెంచడంకి విల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అన్నది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కోళ్ల ఫామ్లో అక్కడ చూసినా కానీ ఒక కోడి న్యాచురల్గా రావట్లేదు, దాన్ని ఇంజెక్ట్ చేసి దాన్ని కొంచెం లావుగా ఉండేటట్టు చేస్తారు. చిన్న కోడి పిల్లగా ఉన్నప్పుడు దాన్ని ఇంజెక్ట్ చేసి ఇంత అంక లావు, అంటే లావుగా ఉంటే కనుక ఎక్కువ కిలో తవ్వుతుంది, ఎక్కువ ఆహారం వస్తుంది అనేసి దాన్ని పెంచడం జరుగుతుంది. ఈ ఆర్టిఫిషియల్గా తయారైన కోడిని తింటే కనుక ఇది మానవుల్లో అక్కడ అలాంటి భయం దాపరిస్తుంది, అలాగే వాళ్ళతో పాటు ఉన్న రోగాలు కూడా దీంతో పాటు దాపరిస్తుంది. సో ఈ అంశంలో మీరేం చెప్తారు? సాధారణంగా ఒక కోడిని తీసుకుంటే అది ఎదగడానికి ఒక 2 నుంచి 3 నెలల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎస్, అది పూర్తి మొత్తంగా ఒక వయసు పూర్తిగా ఎదగడానికి, మొత్తం జీవితకాలం కాదు అది ఎదగడానికి, ఒక 2 నుంచి 3 నెలల సమయం అయితే పడుతుంది.
అలాంటిది మనం ఇప్పుడు కోళ్ళ ఫామ్లలో తీసుకుంటే వాటికి ఇంజెక్షన్ చేసి ఇంజెక్ట్ చేసి ఒక నెలలోనే అది చిన్నపిల్ల నుంచి పెద్ద పిల్లగా మారిపోవడానికి, అది బరువు పెరగడానికి అలాంటి ఇంజెక్షన్ చేసి దాన్ని తయారు చేస్తున్నారు. ఎస్, అది ఒక ఒక మాంసం ముద్దని ఒక ఇంజెక్షన్ తయారు చేసిన ఒక ఎదిగిన ముద్దని మనం తీసుకుంటే మనకి ఎలా శక్తి అనేది ఎలా వస్తుంది? మన బాడీలో విటమిన్స్ మాంసపుత్రులు అంటున్నారు, ఆ మాంసపుత్రులు మన బాడీలో ఎలా ఎదుగుతాయి? మనం తీసుకునే దాన్నే బలవంతంగా తయారు చేశారు. ఆ తయారు చేసిన మాంసం ముద్దని మనం తీసుకుంటే మనలో ఎలా పెరుగుతాయి? ఎలాంటి మాంసపుత్రులు అయినా పెరగవు. సో అవి మనకు మన కోసం పెంచబడేటి కాబట్టి వాటిని ఆపేయాలని చెప్తాను. ఎస్, సో ఇలాంటి కోళ్ళ ఫామ్లో ఈ తయారైన కోడిని వాటిని అది తింటే కనుక ఇంకా రోగాలకి మనం తలుపు తీసి ఇన్వైట్ చేసినట్టు అవుతుందన్నమాట అని అంటారు. ఎస్, చాలా అద్భుతంగా చెప్పారు. సో భరత్ గారు, సో ఫైనల్గా ఈ శాకాహారం బీఏ వెజిటేరియన్ కార్యక్రమంలో మీరు మా పిఎంసీ ప్రేక్షకులకు ఇచ్చే మీ ఫైనల్ మెసేజ్ ఏంటి? ఫైనల్ మెసేజ్ ఏంటంటే మనము మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ జంతువుల బలిని, ఒక జంతువుని హింసించి వాటిని జీవం లేకుండా చేసి వాటిని తరాన్ని అంతరింపజేసేసి వాటిని ఎక్కడ కనిపించకుండా చేయడం ఒక జీవికి, మనలాగే జన్మ తీసుకున్న ఒక సాటి జీవికి మనం ఎలాంటి హాని కల్పించకుండా మన కోసం ఈ ప్రకృతి మనకిచ్చినటువంటి వనరులు వాటిని వినియోగించుకుంటూ వాటిని తిని చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండడమే ఉండాలని నేను నా యొక్క ఉద్దేశం తెలియజేసుకుంటున్నాను. ఎస్, ఎంతో అద్భుతంగా మీ యొక్క జ్ఞానాన్ని మాతో పంచుకున్నారు భరత్ గారు. మరి తక్కువ సమయంలో వచ్చినప్పటికీ కూడా మీరు ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకున్నారు, మేమెంతో కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ శాకాహారి బీఏ వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.